ప్రత్యేకించి మూడవ తారీఖు నాడు రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలో ఒక మార్పు రాబోతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కానున్నది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్పు కోరుతున్న సందర్భంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు వారు మార్పు కోరుతా ఉన్నారు. యావత్ రాష్ట్ర ప్రజానీకం కూడా ఈ ప్రభుత్వ పరంగా విసికి వేశారు. అన్ని వర్గాల ప్రజలు కూడా వారి జీవితాల్లో మార్పు నిజంగా కనబడాలి. కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని మేము వారి ముందర పెట్టిన 6 గ్యారంటీలతో పాటు మా మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలను ఈరోజు ఉద్యోగస్తులే కానీ, రైతులే కానీ, కార్మికులే కానీ, విద్యార్థులే కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, మహిళలు కానీ, యువత కానీ, ఉపాధి కానీ, యువత ఎంప్లాయ్మెంట్ కానీ అనేక అంశాలు మేము మేనిఫెస్టోలో పెట్టాం. దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం. ఆ ప్రక్రియలో ప్రజలందరి ఆశీర్వాదం కోరాం. తప్పకుండా మాకు నమ్మకం ఉంది. ఈరోజు జరుగుతూ ఉన్న పోలింగ్లో కూడా యావత్ రాష్ట్ర ప్రజానీకం కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నట్టు ప్రత్యక్షంగా ఇప్పటివరకు జరిగిన పోలింగ్లో కనబడుతోంది. ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి భవిష్యత్ ప్రణాళిక, ఈ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ విషయంలో మేము కొన్ని అంశాలు ప్రజలు ముందటించాం. ప్రధానమైన అంశాలు దానికి తోడు ఇక్కడ యువతకు సంబంధించి, ప్రధానంగా వారి ఉపాధికి సంబంధించి, వారి ఉద్యోగాలకు సంబంధించి, రైతుల సంక్షేమానికి సంబంధించి, మరి మహిళలకు సంబంధించి మరి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. తప్పకుండా మాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇవన్నిటిని కూడా ఒక ప్రత్యేకమైన కోణంతో ఈ ప్రాంత అభివృద్ధికి సంక్షేమానికి నేను కృషి చేయాలనుకుంటున్నాను.